నమస్తే అండి. విశ్వవిఖ్యాత తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనలో మరణం అనే ప్రముఖ విషయాన్ని ఈరోజు ప్రస్తావిస్తాం. అసలు జీవితాన్ని నుండి మరణాన్ని ఎందుకు వేరు చేశాం? జీవితం వేరు, మరణం వేరా? జీవించిన తుది ఘడియలలో వచ్చే మరణమా? మరణం అంటే మరణం గురించి అన్ని భయాల కంటే ఎక్కువ భయం మనిషికి ఉంది. అన్ని భయాల కంటే మరణ భయం ఎందుకు అంటే, తను తెలిసిన విషయాలన్నిటికీ తను దూరం అయిపోతాననే భయం. తెలియని దాని గురించి కాదు భయం, తెలిసిన విషయాలకి పూర్తిగా ఎండింగ్ జరుగుతుంది అని. అయితే మరణంతో కలిసి ఉన్న జీవితం అనేది ఒకటి ఉంది. ఎప్పుడో జీవించిన తర్వాత వచ్చే మరణం కాదు. అందుకే జీవించి ఉండగానే మరణం సంభవిస్తుందా అనే ప్రశ్నలోకి ఈరోజు వెళ్తాం. జీవించి ఉండగానే మరణం సంభవిస్తుందా? జీవించి ఉండగానే మరణం అంటే ఆత్మహత్య చేసుకోవడం అని కాదు, జీవితం జరుగుతుండగానే మరణం. ఈ మరణం నిజానికి చాలా చాలా ఉన్నతమైన మరణం. దీని గురించి తెలియకపోవడం వల్ల మనిషికి మరణం అంటే ఒక భయం ఏర్పడింది. అసలు మరణ సందేశం ఏంటి? మరణంలో ఏం జరుగుతుంది అంటే, మరణం అనేది అకస్మాత్తుగా సంభవించేది, ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ ఎ సడన్. రెండవది, కొనసాగుతూ ఉన్న తెలిసిన జీవితానికి ఒక అంతం. మూడవది, తనకు తెలిసిన జీవితానికి అంతం అవడమే కాకుండా మళ్ళీ వాయిదా వేయడానికి వీలు కానిది మరణం. ఇది మరణంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు. అయితే మరణంలో ఉండేటువంటి ఈ మూడు అంశాలు జీవిస్తుండగా జరగాలి. వాయిదా వేయడానికి వీలు లేదన్నమాట. ఒకటి, మరణం అంటే వాయిదా వేయడానికి వీలు లేదు. రెండు, అకస్మాత్తుగా సంభవిస్తుంది. కొనసాగుతున్న జీవితం యొక్క, తెలిసిన జీవితం యొక్క అంత్యం అది. ఈ మూడు జీవించి ఉండగా సంభవించడం అంటే ఏంటి అసలు? అంటే మనం శరీరం గురించి ఆలోచిస్తే, శరీరం ముసలితనం వల్ల, రోగం వల్ల, ప్రమాదం వల్ల, యాక్సిడెంట్ వల్ల శిథిలమైపోతుంది, పోతుంది. ఒక పెన్సిల్ రాస్తూ 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 ముళ్ళు అరిగిపోతే లేదా పెన్లో ఇంక్ అయిపోతే అది అయిపోతుంది, ఆగిపోతుంది. అలాగే శరీరాన్ని యూజ్ అండ్ అబ్యూస్ వల్ల, ఉపయోగించడం వల్ల కొంతకాలానికి ముసలితనం కానీ, యాక్సిడెంట్ వల్ల కానీ, రోగం వల్ల కానీ అది మరణిస్తుంది. అయితే ఈ మరణం అంత ప్రధానమైనది కాదు. ఈ మరణం కాక వేరే మరణం ఒకటి ఉందా? ఇది మనకి తెలిసిన మరణం. మనం ఎందరినో చచ్చిపోయిన వాళ్ళని చూస్తున్నాం, మన తండ్రుల్ని, తాతల్ని, తల్లుల్ని, భార్యల్ని, పిల్లల్ని, అందరిని. అలాగే మనం ఏనాడో ఒకరోజు మనం కూడా మరణిస్తాం, అంటే శరీరం నేలపాతం అవుతుంది. అయితే కావాల్సింది అది కాదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మానసికంగా మరణం అనేది సంభవించడం సాధ్యమా? నాట్ ది ఫిజికల్ డెత్, బట్ ఏ సైకలాజికల్ డెత్, మానసిక మరణం.
అనేది సంభవించడం వీలవుతుందా? అసలు ఏంటి మానసిక మరణం? తను పెట్టుకున్న ఆశలకి మరణం, కోరికలకి మరణం, తాపత్రయాలకి మరణం, బంధ జీవితానికి మరణం, నిన్న రేపు అని ఆలోచించేటువంటి ఆలోచన విధానానికి మరణం. ఇలాగ మన జీవితంలో మనకి ఎన్నో బంధనాలు ఉన్నాయి కదా, మన అసూయ, మన ద్వేషం, వీటికి మరణం, మన తాపత్రయానికి మరణం, మన లోభత్వానికి మరణం, మన సంఘర్షణకి మరణం, మనం ఆశించిన దానికి మరణం. ఇలాగా మనం జీవితంలో వీటన్నిటితోనే కొనసాగుతున్నాము కదా, ఆశ, కోరిక, భయం, ఆందోళన, అసూయ, ద్వేషం, కోపం, విసుగు, ఇలాగా ఎన్నో విషయాలతో ముందుకు వెళ్తుంది, జీవితం కొనసాగుతుంది. అయితే విచిత్రం ఏంటంటే, శాంతి లేకుండా ఈ జీవితంలో ఇంత సంఘర్షణాత్మకంగా జీవితం కొనసాగుతున్నా, 80 ఏళ్ళు జీవించినా, 90 ఏళ్ళు జీవించినా ఇంకొక 10 ఏళ్ళు జీవిస్తే బాగున్నాం అనే కోరిక మనిషికి ఉంటుంది. ఇంకా నేను అది చూడాలా, ఇది చూడాలా, ఇంకా నా ముని మనవల పెళ్ళిళ్ళు చూడాలా, లేదా మరొకటి చూడాలా, ఇంకా ఏదో పొందాలా అనేటువంటి యాంబిషన్, ఆశాపాశాలు మనిషిలో కొనసాగుతూనే ఉంటాయి. అందువల్ల ఈ కొనసాగే విషయం ఏంటి, పాతది. అంటే అసూయ, ద్వేషం, సంఘర్షణ, భయం, ఆందోళన, విసుగు, ప్రేమలేనితనం, ఇవన్నీ కూడా పాత విషయాలు. ఈ పాత విషయాల్లోనే కొనసాగుతూ ఉంటుంది మనస్సు. అందువల్ల ఏమవుతుందంటే, దానికి కొత్త విషయం తెలియకుండా పోతుంది. ఇందులోంచి అది తెలుసుకోవాలని కొత్త విషయం గురించి మళ్ళీ ఆలోచిస్తుంది. ఆ కొత్త విషయం భగవంతుడు, ఆ కొత్త విషయం ప్రేమ, ఆ కొత్త విషయం అంతులేని ఆనందం, ఆ కొత్త విషయం శాశ్వతత్వం, ఆ కొత్త విషయం కాలం దేశం లేని ఒక స్థితి, దేశకాలాలకు అవతలమైనటువంటి ఒక పరిస్థితి. ఇలాగ ఆ కొత్త విషయాల గురించి ఎన్నో చదువుతుంది, ఎన్నో వింటుంది, దాన్ని పొందాలని ఆశిస్తుంది. అయితే పాత దాంట్లో కొనసాగుతున్న మనస్సు ఆ కొత్త విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతుంది? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. సో ఒక కొత్త విషయానికి వెళ్ళాలి అంటే గత జ్ఞానంతో కూడుకున్న మనస్సు, గతానికి సంబంధించినటువంటి ఒకనొక విషయాన్ని ఎలా కనుక్కోగలదు? పరిమితితో ఉన్న మనస్సు, గత జ్ఞాన పరిమితి జ్ఞాపకాలతో ఉన్న మనస్సు, పరిమితులు లేనిది, జ్ఞాపకాలకు అవతల ఉన్నది అయినటువంటి ఒక పవిత్ర విషయాన్ని ఎలా కనుక్కోగలదు? కానీ మనిషి ఎప్పుడూ కూడా ఈ మనస్సుతోటే ఆ పవిత్రతని కనుక్కోవాలని చూస్తాడు. అది సాధ్యమా? ఈ ఆలోచనలతోటే ఆ భగవంతుని పొందాలనుకుంటాడు, ఈ ఆలోచనలతోటే మరణానంతర విషయం తెలుసుకోవాలనుకుంటాడు, అది ఎలా సాధ్యం? మరణానంతర విషయం తెలియాలంటే నువ్వు మరణించాలా? మరణిస్తేనే మరణానంతర విషయం తెలుస్తుంది. ముఖ్యమైనది ఏంటి, మరణానికి ముందున్న జీవితం, మరణం తర్వాత జీవితం కానే కాదు. కానీ మరణానంతర జీవితం గురించి మనిషి ఎన్నో పుస్తకాలు చదువుతాడు. ఇంకా తను కంటిన్యూ అవ్వాలా, అంటే ఈ వయసులో చచ్చిపోయినా, 80 ఏళ్ళని 90 ఏళ్ళని చచ్చిపోయినా ఇంకా కొనసాగాల, అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని పెట్టుకుంటాడు. అంటే తిరిగి నేను పుడతాను కదా, ఆత్మకి నాశనమేముంది, తిరిగి నేను కంటిన్యూ అవుతాను, చచ్చిపోతే ఏంటి, మళ్ళీ పుడతాను, మళ్ళీ కొనసాగుతాను. ఇలాగా కొనసాగటంలో, అంటే తనకి తెలిసిన విషయాల్లో కొనసాగటంలో మనసు ఇష్టపడుతుంది. మరణానికి ఎంత మాత్రం ఇష్టపడదు. మరణం అంటే ఇట్స్ ఎ డెడ్ ఎండ్. అంటే మీకు తెలిసిన విషయాలన్నిటికీ పరిపూర్ణమైన అంతం, మన ఆశలకు అంతం, మన ఊహలకు అంతం,
మన తాలూకా భవిష్యత్ ఆలోచనలకు అంతం, మన కోరికలకు అంతం, మన అసూయకు అంతం, మన ద్వేషానికి అంతం, మన లోభత్వానికి అంతం, మన బంధాలకే అంతం. అంటే మరణములో మనకి తెలిసిన విషయాలన్నిటి నుంచి విడిచి పోవాలనే భయం, ఆ ఇంటిని విడిచిపోవాలి, ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇంటిని, ఎన్నాళ్ళు పెంచుతున్న చాలా సన్నిహితంగా ఉన్న కుక్కని వదిలి వెళ్ళిపోవాలా, పెంపుడు కుక్కని. తను రాస్తున్న గ్రంథం మధ్యలో వదిలేస్తే ఎలాగా? సో అది పూర్తి చేయాలా? ఎలా పూర్తి చేయడం? ఇప్పుడే మరణం వస్తుందని చెప్తున్నారు డాక్టర్స్. నా భార్యని పిల్లల్ని వదిలి ఎలాగ వెళ్ళటం? అంటే మరణ భయం అంటే ఏంటి అంటే తనకి తెలిసిన విషయాల నుంచి ఎలాగా చచ్చిపోవడం, అంటే ఎండ్ అయిపోవడం. అందుకే మనిషి తెలిసిన విషయాల్లోనే కొనసాగాలని తాపత్రయపడుతుంటాడు. అయితే ఈ తెలిసిన విషయాలలో ఏమైనా సౌఖ్యం ఉందా? ఏమైనా శాశ్వతత్వం ఉందా? ఏమైనా పరిపూర్ణ ఆనందం ఉందా? ఏవైనా పూర్ణ శాంతి ఉందా? ఏదైనా కొత్తదనం ఉందా? ఏమీ లేవు. సో కాబట్టి కొత్తదాన్ని గురించి అన్వేషణ చేయడం అంటే తెలుసుకోవడం అంటే పాతది మరణించాలి కదా, పాతదాన్ని వదులుకోవడానికి మనిషికి ఇష్టం ఉండదన్నమాట. కానీ తప్పకుండా కొత్తది ఏంటో తెలుసుకోవాలి అని అంటే పాతదాని యొక్క మరణం తప్పనిసరిగా కావాలి, మరణించాలి. కానీ భయంతో ఉన్న ఆ మనిషి పాతదానికి మరణించడానికి ఒప్పుకోడు, పాతది వదలటానికి ఇష్టపడడు, పాతది నాశనం అవడం అతనికి సుతరామ ఇష్టం ఉండదు, కాబట్టి కొనసాగాలనే కోరుతూ ఉంటాడు. ఆ కొత్తది జీవితంలో జీవిస్తుండగానే సంభవించినప్పుడే అప్పుడే అతనికి శాంతి అనండి, ఆనందం అనండి, భగవంతుడు అనండి, లేదా సంఘర్షణ లేని స్థితి అనండి, ఏదైనా సరే దక్కేది. కానీ దాన్ని తెలిసిన జీవుల్లోంచే పట్టుకోవాలని తాపత్రయపడతాడు, ఎన్నో సిద్ధాంతాలతో తాపత్రయపడతాడు, గురువుల దగ్గరికి వెళ్ళి తాపత్రయపడతాడు, పూజలు చేసి తాపత్రయపడతాడు, ఇలాగ రకరకాల ప్రయత్నాలు చేస్తూ దాని నుంచి ఈ బంధాల నుంచి విడిపోవాలని, ఆ భగవంతుడిని కనుక్కోవాలని, నేనెవరో తెలుసుకోవాలని, ఆత్మ ఏంటో తెలుసుకోవాలని, భగవంతుడు ఏదో తెలుసుకోవాలని ఈ తెలిసిన జీవితం నుంచి ప్రయత్నం చేస్తాడు. అది ఎలా సాధ్యం? తెలిసిన జీవితం అంతమైతేనే నూతన జీవితం ప్రారంభమవుతుంది. నూతన జీవితం ప్రారంభం అవ్వాలంటే తెలిసిన జీవితం అంతం కావాలి. సో తెలిసిన జీవితం అంతం అవ్వడానికి మనిషికి భయం అన్నమాట, వదలలేడు. అందుకే మరణ భయం అంటే తెలిసిందే అంతం అవ్వడం. కాబట్టి మనిషి పట్టుకొని వేలాడుతున్న విషయాల్ని వదలటం అనేది అంత సులువైన విషయం కాదు. కష్టాల కల్లా అన్ని కష్టాలలోకి అత్యంత కష్టమైనది వదులుకోవడం. ఉన్నదాంతో కొనసాగడంలో కష్టం లేదు అనుకుంటాడు, కానీ ఉన్నదాంట్లో కష్టం లేదని ఎలాగనుకుంటాడు? ధన సంపాదనలో, పేరు ప్రతిష్టల్లో, అవమానాల్లో, కుటుంబంలో ఉండే సన్నిహిత సంబంధాల్లో జరిగిన విషయాలన్నిటిలోనే కష్టం ఉంది, విచారం ఉంది, దుఃఖం ఉంది, ఇందులోనే కష్టం ఉంది. మనిషి విచిత్రంగా ఏమంటాడంటే ఈ దుఃఖాల నుంచి నేను బయటపడిపోవాలి, ఈ సంసార తాపత్రయాల నుంచి నేను బయటపడిపోవాలా, ఈ గందరగోళం నుంచి నేను బయటపడిపోవాలా, ఈ భయం అనేది నాకు ఉండకూడదు, ఏంటి రోజును ఇదే పని, ఉదయం నుంచి ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, పడుకోవడం, రోజు ఇదే పని, మెకానికల్గా ఉంది జీవితం అంతా, కొత్తదనం ఏమీ లేదు ఇందులో. సో కాబట్టి ఏదైనా ఒక శాంతి కోసం నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాలి అంటాడు. ఆశ్రమం నుంచి వెనక్కి వచ్చిన తర్వాత నెల రోజులు ఉండి మళ్ళీ ఎక్కడ ఉంటాడు? మళ్ళీ పూర్వపు గందరగోళంలోనే ఉంటాడు. దీని నుంచి సుఖం లేదు, ఆనందం లేదు,
గందరగోళంగా ఉంది జీవితం అని తీర్థయాత్రకు వెళ్తాడు. తీర్థయాత్ర కుటుంబంతో స్నేహితులతో వెళ్ళి తిరుగుతాడు, హ్యాపీగా ఉంటాడు. ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో అదే సమస్యలు, అదే తెలిసిన విషయాల్లో ఇరుక్కుంటాడు. మళ్ళీ దుఃఖమే. అందుకే ఈ దుఃఖం నుంచి ఎవరూ కూడా తప్పించుకొని పారిపోలేరు. దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ సారో, దట్ ఈస్ ది ట్రూత్. యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్. దాని నుంచి మీరు పారిపోవడం సాధ్యమే కాదు. కానీ మనిషి ఎప్పుడు కూడా ఒక సినిమాకి వెళ్ళి కాలక్షేపం చేసి దాని నుంచి కొన్ని గంటలు మర్చిపోదామని చూస్తాడు. తీర్థయాత్రలకు వెళ్ళి మర్చిపోదామని చూస్తాడు. గురువుల దగ్గరికి వెళ్ళి ఆ బోధనలు విని మర్చిపోవాలని చూస్తాడు. ఆలయాలకు వెళ్ళి తిరిగి వచ్చి మర్చిపోవాలని చూస్తాడు. ఎన్నో గ్రంథాలు చదివి ఆ విషయాలు మర్చిపోవాలని చూస్తాడు. వినోద కాలక్షేపం చేసి ఆ విషయాలు మర్చిపోవాలని చూస్తాడు. కానీ ఈ కాలక్షేపాలు అన్నీ అయిన తర్వాత అతను ఎక్కడుంటాడు? మళ్ళీ తన సహజమైన దుఃఖస్థితిలోనే ఉంటాడు. కొత్తగా అతనికి ఏ స్థితి రాదు. కాబట్టి ఒక దాని నుంచి పారిపోవడం వల్ల, అంటే ఆ దుఃఖం అనే ఆ విషయం నుంచి పారిపోవడం వల్ల ఏమొస్తుంది? కొత్త కాలం ఉపశమనం రావచ్చు, కానీ దుఃఖం పరిష్కారం అవ్వదు. దుఃఖం పరిష్కారం అవ్వాలి అని అంటే దుఃఖం యొక్క స్వభావము, దుఃఖం యొక్క నిర్మాణము ఇవన్నీ మనకు కావాలి. అది ఎలా నిర్మించబడుతుంది ఆలోచనతో, దాని స్వభావం ఏంటి, స్వతసిద్ధంగా అది ఉండే స్థితి ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఆ దుఃఖంతోనే జీవించాలి. ఆ దుఃఖం గురించే పట్టించుకోవాలి. ఆ దుఃఖాన్ని యథాతథంగా చూడాలి. కానీ ఆ దుఃఖం నుంచి పారిపోతే ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలంటే మీతో జీవించాలి కొన్నాళ్ళు, మీ దగ్గరే ఉండాలి, మీరు నేను కలిసి ఉండాలి. అప్పుడే మీరు నాకు అర్థమవుతారు, నేను మీకు అర్థమవుతాను. ఎంతసేపు మిమ్మల్ని తప్పించుకొని పారిపోతే మీరు అర్థమవుతారా, నేను మీకు అర్థమవుతాను? అర్థం కాదు. సో అవగాహన అవ్వాలంటే మనం దాంతో ఉండాలా, దాన్ని చూడాలా. ఎందుకు దుఃఖం వస్తుంది, ఎందుకు భయం వస్తుంది, ఎందుకు ఆందోళన కలుగుతుంది, ఎందుకు సంఘర్షణ వస్తుంది, ఎందుకు నాలో వైలెన్స్ వస్తుంది, ఎందుకు నాలో గందరగోళ స్థితి ఉంది, ఎందుకు సంఘర్షణాత్మకంగా ఉంది జీవితం? ఈ ప్రశ్నలు రావాలి. ఈ ప్రశ్నలు మనం వేసుకోవడం లేదు. మనల్ని జీవితం అంతా యాంత్రికం అయిపోయింది. చూడండి, టౌన్స్లో అయితే మరీ యాంత్రికం. ఉదయం ఎప్పుడు లెగుస్తారో తెలియదు, రాత్రి ఎప్పుడు పడుకుంటారో తెలియదు. ఇంటికి వస్తారు, భోజనం చేస్తారు, తర్వాత సెక్స్, తర్వాత పడుకోవడం, తర్వాత ఉదయం లేవడం, లేవడంతో మళ్ళీ పరుగులు. అంటే జీవితం అంతా యాంత్రికం యాంత్రికంగా జరిగిపోతుంది. కానీ జీవితాన్ని గురించి నిలిచి ప్రశ్నించడానికి మనిషి టైం ఎక్కడ ఉంది? ఏంటి నా జీవితం? ఎందుకు నాకు దుఃఖం ఉంది? ఏంటి భయం? అసలు మరణం అంటే ఏంటి? జీవించడం అంటే ఏంటి? మరణం తర్వాత ఏంటి? జీవించిన తర్వాత ఏంటి? జీవితం అసలు ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు, మౌలికమైన ప్రశ్నలు ఎప్పుడైనా మనిషి అడుగుతున్నాడా అండి? అడగట్లేదన్నమాట. అడగకుండా, అన్వేషణ చేయకుండా ఏదైనా తెలుస్తుందా? సో తను తాను ప్రశ్నించుకోవాలా, జీవితాన్ని ప్రశ్నించాలా, తన మనుగడని ప్రశ్నించాలా? ఇవన్నీ జరిగి అన్వేషణ చేస్తేనే కదా జీవితం అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ ఎ రివర్సింగ్ ప్రాసెస్. అంటే జీవితంలో పరుగులు తీయడం కాదు, వెనక్కి తిరిగి జీవితాన్ని చూసుకోవాలి. జీవితంలో ఏం జరుగుతుందో చూడాలి. ఎంత యాంత్రికత్వంలో బ్రతుకుతున్నాడో చూడాలి. ఎంత గందరగోళం ఉందో, ఎంత భయం ఉందో చూడాలి. ఎంత దుఃఖం ఉందో జీవితంలో చూడాలి. ఎంత అశాశ్వతత్వం ఉందో చూడాలి. ఎందుకంటే తను శాశ్వతం అనుకుంటున్నా ఆ డబ్బు దూరం అవుతుంది, శాశ్వతం అనుకున్న బాంధవ్యాలు దూరం అవుతున్నాయి, శాశ్వతం అనుకున్న ఆస్తిపాస్తులు దూరం అవుతున్నాయి, శాశ్వతం అనుకున్న కీర్తి ప్రతిష్టలు దూరం అవుతున్నాయి. మరి ఎందుకు ఈ తాపత్రయం? సో జీవితం అంతా తాపత్రయంతోనే గడిచిపోతుంది. కానీ జీవితాన్ని అర్థం చేసుకోవటం అనేది దానికి సమయమే లేదన్నమాట. అసలు ఆ సమయమే మనిషి ఇవ్వటం లేదు. అందువల్ల జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. కాబట్టి జీవించి ఉండగానే ఆ సమయం ఇచ్చినట్టయితే, జీవించి ఉండగానే తన కోరికలు, తన భయాలు, తన ఆందోళనలు, తన ఆశాపాషాలు, తన బంధాలు ఇవన్నీ కూడా తన జీవితాన్ని నమిలి నమిలి తినేస్తున్నాయి అని చూసుకొని, ఇవన్నిటినీ నేను వదులుకోవాలి అని తనకి ఒక రకమైన
తీక్షణ భావం కలగాలి, ఒక రకమైన నేరైన దృష్టి కావాలి. ఇది ఎలాగైనా దీని నుంచి విడుదల కావాలి అనేటువంటి విడుదల గురించి ఆలోచన రావాలి. ఎందుకంటే నేను బంధంలో ఉన్నానని జీవించిన వాడికే విడుదల కావాలని కోరిక వస్తుంది. అంటే నేను జైల్లో ఉన్నానని నేను నాకు తెలిస్తే ఈ జైలు గోడల నుంచి ఎప్పుడు బయటపడతానని నాకు తెలుస్తుంది. అది కూడా నాకు తెలియదే. నేను జైల్లో ఉన్నాననే సంగతి నాకు తెలీదు, అప్పుడు నేను విడుదలని ఎలా అడుగుతాను? అది మన జీవితం. అర్థమవుతుందండి. సో మనం జైల్లోనే జీవిస్తున్నాం. అంటే మన ఆలోచన పరిధిలోనే, మనకు తెలిసిన విషయాల్లోనే, ఆ కుళ్ళిలోనే, ఆ కంపులోనే, ఆ సంఘర్షణలోనే, ఆ విచారంలోనే, ఆ దుఃఖంలోనే, ఆ భయంలోనే నిరంతరం జీవితం కొనసాగిస్తున్నాం. అక్కడక్కడ అల్పానందాలు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రతి మళ్ళీ కోరిక, ఆనందం ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తున్నాయి? ఆ కోరిక తీరలేకపోతే నిస్పృహ, నిరాశ, దుఃఖం. మళ్ళీ ఆ కోరిక తీరడానికి ఆటంకమైన ఒక వ్యక్తి గురించి అసూయ, ద్వేషం, పగ. ఇలాగ ఏమవుతుందంటే జీవితం ఈ అన్నిటితోటి గందరగోళం గందరగోళం చేసుకున్నాం మనం. అందుకనే ఇది గ్రహించిన మనం ఒక ప్రశ్న అడగాలి. ఈ తెలిసిన విషయాలన్నీ నన్ను ఎంత దుఃఖంలో దించుతున్నాయని చూసిన నేను ఏ ప్రశ్న అడగాలి? ఈ తెలిసిన జీవితానికి మరణం సంభవిస్తుందా? జీవితం యొక్క అంతములో వచ్చే మరణం కాదు, జీవిస్తుండగానే మరణం, జీవిస్తూ ఉండగానే మరణం. జీవిస్తూ ఉండగానే మరణాన్ని ఎవరైతే కనుక్కోగలుగుతారో వారికి జీవించడం అంటే ఏంటో తెలుస్తుంది, లేకపోతే బ్రతకడమే తెలుస్తుంది. బ్రతకడం వేరు, జీవించడం వేరు. మనందరం బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోతున్నాం జీవితంలో. ఈ సంసారం అంతా బ్రతుకు తెరువు కోసమే సాగుతుంది మన లోపలికి చూసుకుంటే. కానీ జీవితాన్ని రసించగలుగుతున్నామా? ఒక చెట్టుని గాలి కూగుతున్న దాని ఆకుల యొక్క అందాన్ని, లేత పచ్చదనం నుంచి ముదురు పచ్చ వరకు ఉన్న దాని సౌందర్యాన్ని, ఒక పుష్పంలో వచ్చినటువంటి ఒక ఆఘ్రాణించగలిగేటువంటి సువాసనని మనం ఆఘ్రాణించగలుగుతున్నామా? అంటే జీవితంలో ఏదైనా ఒక విషయాన్ని, సూర్యాస్తమయం విషయం కానీ, ఆ దూరానున్న కొండల్లో ఉండేటువంటి నీలిరంగుతనం కానీ, ఆ పచ్చదనం కానీ, ప్రకృతి కానీ, అన్నిటితోటి సంబంధం కోల్పోయాం. దేన్ని రసించలేకపోతున్నాం, ఎందుకంటే మనకు తీరిక లేదు, తాపత్రయంలో మునిగిపోయాం. అంచేత మనిషికి ఏంటి, జీవించడం అంటే ఏదో ఒక రకంగా బ్రతికేయడం. ఏదో భోంచేసాం, ఆఫీస్కి వెళ్ళిపోయాం, ఏదో నాలుగు రాళ్ళు సంపాదించాం, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏవో కయ్యాలు అయ్యాయి, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు భోజనం చేసాం, సెక్స్ అయిపోయింది, పడుకున్నాం, మళ్ళీ ఉదయం లేచాం, మళ్ళీ ఉరుకులు పరుగులు, అంతా దాంట్లో ఏముంది? అంతా యాంత్రికం. సో కాబట్టి కొత్తది అనేది ఎక్కడ ఉందో అందులో, ఏదైనా కొత్తది ఉందా అందులో? సో కొత్తది రావాలంటే తప్పకుండా పాతది మరణించాలి. పాతది మరణించకుండా కొత్తది రాదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే పాతది వదలడు, దీంట్లో నుంచి కొత్తది ఎక్కడ ఉంది అని చూస్తున్నాడు. ఇతడు వదలడట, అంటే కింద మెట్టు వదలను, కానీ మీద నాలుగు మెట్లు ఎక్కాలి. ఎలా ఎక్కుతాడంటే కింద మెట్టు వదలకుండా. సో కాబట్టి ఇక్కడ కాలు తీయడట, కానీ అక్కడ కాలు పెట్టి మీదకి వెళ్ళిపోవాలి. అది ఎలా సాధ్యం? సో ఇట్ ఈస్ లాజికల్, ప్యూర్ లాజిక్. అందుకని మరణం అంటే వచ్చిన సందేశంలో ఏముంది? అకస్మాత్తుగా వచ్చేది. అంటే మీకు తెలియదు ఎప్పుడు మరణం వస్తుందో, మీకు తెలుసా? ఎప్పుడైనా యాక్సిడెంట్ అవుతుందేమో, ఏ రోగం వచ్చి కబళిస్తుందో, ముసలితనంలో ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఆగిపోతుందో, లేకపోతే మరొకటి వచ్చి ఆగిపోతుందో మనకు తెలుసా? మనకు తెలియదు. ఇట్ ఈస్ సడన్, అంతేనా? మరణం అంటే సడన్గా సంభవించేది. తర్వాత తెలిసిన జీవితం యొక్క ఒక గీత గీస్తే, పుట్టాము, అలా కొనసాగుతూ ఉన్నాము, చివరి వరకు వెళ్ళాము, ఎక్కడో ఒక పాయింట్ దగ్గర జీవితం ఆగిపోయింది,
అంటే తెలిసిన జీవితం యొక్క అంతంలో జరిగేది మరణం. అది అంతం. మూడోది ఏంటి, మరణానికి వాయిదా వేయడానికి వీలవ్వదు. ఏమేమో అమ్మాయికి పెళ్లి చేయాలి, ఒక రోజు టైం ఇస్తే పెళ్ళి అయిపోతుంది, ఆగుదేముడా ఏముడా అంటే ఆగుతాడా, మరణం ఆగు అంటే ఆగుతుందా. నేను ఇంకా రాస్తున్న పుస్తకంలో ఒక లైన్ ఉండిపోయింది, ఈ లైన్ పూర్తి చేసాక తీసుకెళ్ళిపోవంటే ఆ లైన్ కోసం ఆగుతుంది ఒక సెకండ్ అయినా? ఆగదు. అంచేత ఇది మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఏంటి, రేపు నా కోరికలకు మరణిస్తాను అంటే అది మరణమా? మరణంలో రేపు లేదు, కొన్నాళ్ళు అయిన తర్వాత మరణిస్తాను, లేకపోతే కొంత టైం ఇది అవ్వనీయండి అంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అప్పుడు ఈ బాధ్యతలు తీరిపోయిన తర్వాత కొద్ది రోజుల్లో నేనేమో మరణిస్తాను అని వాయిదా వేస్తే కుదురుతుందా? అందుచేత మరణం అంటే తక్షణము ఇప్పుడే వాయిదా లేకుండా జరిగేది, అలాగే మనలోనున్న కోరికలకి ఏ రోజుకు ఆ రోజు మరణించగలమా, అప్పుడే అక్కడే. మనలోనున్న భయాలకి అప్పుడే అక్కడే మరణించగలమా, డోంట్ క్యారీ ఓవర్. అంటే భయం కోరిక కొనసాగడం కాదు, రేపు ఎల్లుండ మనలో నుండే ఎవరో తిడతారు, హర్ట్ అవుతాం, గాయపడతాం. ఈ గాయాలకి ఒక రోజు రెండు రోజులు కంటిన్యూ అయ్యి గుర్తు వస్తుంటుంది, ఆయన అలాగ అంటాడా అంటాడని గుర్తు రాదా, రెండు రోజులు మూడు రోజులు బాధ వస్తుంటుంది. అలా కాకుండా ఆ గాయానికి అక్కడికక్కడే మరణించగలమా, నెక్స్ట్ మినిట్లో మళ్ళీ దాని గుర్తు రాకూడదు, అది మరణం. సో అలాగే మనలో నుండేటువంటి లోభత్వానికి మరణం వస్తుందా? ఇలాగా ప్రతి గుణానికి, అసూయకి, ద్వేషానికి, అన్నిటికీ కూడా మరణం ఎప్పటికప్పుడు సంభవిస్తే అప్పటికప్పుడే జీవితం రిన్యూల్ అవుద్ది అన్నమాట. మరణం తర్వాత ఏముంది, పాతది లేదు, కొత్త జీవితం, అదే సుగుణం. అంటే సపోజ్ నాలో గర్వం ఉందండి, నేను గొప్ప అహంకారిని, నేను గర్వానికి మరణించాను, అప్పుడు గర్వం పోతే ఏముంటుంది అక్కడ? వినయం. గర్వం పోతే ఏముంటుంది అక్కడ? వినయం. అయితే గర్వంగా ఉంటూ నాకు వినయం ఉంటే బాగుంటుంది, వినయం అంటే ఇదా, వినయం అంటే ఇదా అని నేను అనుకుంటే అప్పుడేమవుతుంది, అది నటనవుతుంది. అంటే వినయాన్ని ఒకడు కాలములో నేర్చుకోలేడు, అలాగే ప్రేమని ఒకడు కాలము ద్వారా నేర్చుకోలేడు. అది సహజంగా జరగాలి, నేర్చుకున్నది ఏమవుద్ది, నటన అవుతుంది. సో సహజంగా జరగాలంటే ఏం చేయాల అంటే, గర్వం అనేది పోతే అక్కడ వినయం ఉంది. ఇప్పుడు నేను అహంకారంతో ఉన్నాను, గర్వంతో ఉన్నానని చూసుకొని అసహ్యం వేసింది, ఇది సరికాదని, అప్పుడు ఎక్కడున్నాను నేను? తెలియకుండానే వినయంలోకి వచ్చాను. నాలోని అసూయ ద్వేషాలు ఉన్నాయి చూశాను, చూసి ఇది బాగులేదు, ఇది ఇంత కఠినంగా ఉంది, ఇంత ప్రమాదకరంగా ఉంది, ఇంత అసహ్యంగా ఉందని చూసుకున్నాను. చూసుకున్న తర్వాత ఏమైంది, అది రాలిపోయింది. అప్పుడు ఆ అసూయ ద్వేషాలు రాలిపోతే ఉన్నదేంటి? ప్రేమ. అంటే ఆ ద్వేషం ఉండకూడదు, ప్రేమ ఉండాలి అని నేను ప్రయత్నించినంతకాలం ప్రేమ రాదు. ద్వేషం ఉండకూడదు కాదు, ద్వేషం పోతేనే ప్రేమ వస్తుంది. ప్రేమను గడించేది కాదు, సంభవించేది. అలాగే వినయం సంభవించేది, గడించేది కాదు కాలంలో. అంచేత కాలము ద్వారా ఒకరు మారాలనేది భ్రమ. నేను ఈవేళ మారలేనండి, ఇంకా కొంతకాలం నాకు టైం కావాలా, ఇప్పుడే నాకు మారడం జరగదు, అంటే ఇంకొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొంత రిటైర్ అవ్వాలా, నేను మారిపోతాను అంటే కొన్ని అవసరాలు తీరాక మారుతాను, మారతాడా? అప్పుడు ఇంకొక వాయిదా వస్తుంది. కాలంలో ఎవ్వరూ మారలేరు. అంచేత కాలం అనేది మోసం అన్నమాట, మనస్సు చేసే మరొక మోసం, కాలంలో వాయిదా లేసి మారుతాను అనుకున్నది. ఒక అభ్యాసం ఉంది, నేను సిగరెట్ తాగుతున్నాను, ఈ అభ్యాసాన్ని రేపటి నుంచి మానేస్తాను అంటాను, మానేయగలనా?
సపోజ్ నాలుగు రోజులు మానేను, ఐదో రోజు ఐదు ప్యాకెట్లు ఒకసారి తాగిస్తాను. అలాగే త్రాగుడు అనే అభ్యాసం ఉంది, నెమ్మదిగా మాంతానని ఒక్కొక్క పెగ్గు తగ్గించుకొని వచ్చాను. కానీ ఏదో పార్టీ అయింది, మీరు వచ్చి ఒక బాటిల్ ఇచ్చారు, మొత్తం బాటిల్ అంతా తాగేశాను. సో ఇక్కడ కాలంలో మారడం అనేది లేదు, అది భ్రమ, మనస్సు చేసే మోసం. ఉన్నదానికి మరణిస్తేనే, అలా మరణించినప్పుడే అప్పుడు కొత్తదైనటువంటి ఒక విషయంలోనికి ప్రయాణం చేయడం జరుగుతుంది. అంచేత ఆ మరణం అనేది ఎప్పుడు సంభవించాలి? జీవిత అంతంలోనా, జీవితం నడుస్తుండగానా? చెప్పండి, మరణం అనేది ఎప్పుడు సంభవించాలి? జీవిత అంతంలో సంభవించే మరణానికి ఏమైనా విలువ ఉందా? అందరూ చనిపోతారు, దుఃఖంలోనే బతుకుతారు, దుఃఖంలోనే చనిపోతారు, దానివల్ల ఏ వాల్యూ లేదు. కానీ జీవిస్తూ ఉండగానే మరణం సంభవించాలి. అంటే జీవిస్తూ ఉండగానే జీవితంలో ఉండే అంశాలకి, గుణాలకి, విషయాలకి మరణం రావాలి. అలా మరణం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మరణం నిజంగా మరణించినప్పుడు అతను భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నప్పుడే అన్నిటికీ మరణించాడు, కొత్తగా మరణం వచ్చి ఏం తీసుకుపోతుంది ఆయన నుంచి? ఇది పోతుంది అది పోతుంది అని భయం ఉందా? ఎందుకంటే ఉన్నప్పుడే అన్నిటికీ మరణించేశాడు, ఇంకా కొత్తదానికి కొత్తగా భయపడవలసింది ఏం లేదు. అంటే మరణ భయం ఆ వ్యక్తికి ఉండదు. సో ఎప్పుడైతే అటువంటి మరణం సంభవించిందో, అంటే నేను అనే ఆ కేంద్రం, ఆ అహం చనిపోవడం అన్నమాట. నేను అనే అహంలో ఏముందండి? గర్వం, భయం, కోరికలు, అసూయ, ద్వేషం, పగ కుట్ర ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అదంతా కూడా నాశనం అయిపోయింది. అయిపోతే అక్కడ ఏముంది? ఏమీ లేదు, కంటెంట్ ఏమీ లేదు. అక్కడ మిగిలేది ప్రేమ మాత్రమే, అక్కడ మిగిలేది విశాలత మాత్రమే, అంతులేని విశాలత మాత్రమే. కాబట్టి అంత వైశాల్యములో అడుగుపెట్టినప్పుడు అది పరిధి లేనటువంటి ఒక వైశాల్యత, అది ఒక కాలము లేనటువంటి, దేశము లేనటువంటి వైశాల్యత, అది ఒక ప్రేమ మహాసాగరం, అంతులేని మహాసాగరం. అదే కాలాతీతమైనటువంటి, దేశకాలాలకు అతీతమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపమైన భగవత్ స్వరూపం. సో అదే నిజమైన పవిత్రత. అంటే ఈ మనస్సు యొక్క అంతము జరిగితేనే అక్కడ అది ఉంటుందన్నమాట. ఈ మనస్సు తన గుణాలతో ఉన్నంతకాలం అది లభించే అవకాశం లేదు, వీలవ్వదు. కానీ అందరూ చేసే పని ఏంటంటే ఇక్కడ ఉంటుండగానే దాన్ని కావాలని కోరుకుంటున్నారు, ఇది నాశనం అవ్వాలి. చూడండి, ఏ పవిత్ర గ్రంథాల్లో చూసినా, ఏ విషయాల్లో చూసినా, ఏ ప్రబోధనల్లో చూసినా, లేకపోతే ఏ టీచర్ మహాత్ములు చెప్పినా ఒకటే, నీ మనస్సు నుంచి విడుదల సంభవించినప్పుడే సత్యం అనేది లభిస్తుంది. ముందు నీ మనస్సును నువ్వు జయించు. భగవంతుడు కావాలంటే నీ మనస్సును నువ్వు జయించాలా, నీ మనస్సు అనేది ఆగాల, నీ మనస్సులో ఉండేటువంటి పరిమితులన్నీ కూడా మరణించాలా. అవన్నీ పోయినప్పుడే నిజంగా దేవుడు అంటే ఏంటో, నిజంగా పవిత్రత అంటే ఏంటో, నిజంగా శాంతి అంటే ఏంటో, నిజంగా ఆనందం అంటే ఏంటో, నిజంగా అపరిమిత ఆనందం అంటే ఏంటో అది నీకు తెలియబడుతుంది. నిజంగా ప్రేమ అంటే ఏంటో తెలియబడుతుంది. ఇది మనిషికి లభించిన నాడు, అప్పుడే లోక కళ్యాణం జరుగుతుంది. లోకమంతా మారడం లేదు, నేనెందుకు మారాలి అని అడగొద్దు. నువ్వు మరణించడం వల్ల, జీవించి ఉండగా మరణించటం వల్ల నీకేం దొరికింది? సరికొత్తదైనటువంటి ప్రేమ దొరికింది, భగవంతుడు దొరికాడు. అది నువ్వే, నీలోనే ఉందని తెలుసుకున్నావు. సో నీ యొక్క ప్రభావం ప్రపంచం మీద వెళ్ళి పడుతుంది. నువ్వు కాదన్నా అవునన్నా, కప్పుకున్నా విప్పినా అది వెళ్ళి ప్రసారం అవుతుంది. సో అది, దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. కాబట్టి నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. ప్రపంచాన్ని నువ్వు మార్చాలని చూస్తే ప్రపంచం మారదు. చాలామంది చూశారు ప్రపంచాన్ని మార్చేయాలని, రాజకీయవేత్తలు చూశారు, గురువులు చూశారు, శాస్త్రాలు చూశారు, అవ్వదు. సో నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. ఇప్పుడు నేను కోపంగా ఉన్నానండి. సో కోపంగా ఉన్న నేను, నా కోపం నాతోనే ఉంటుందండి, మీకెందుకు అనలేను. ఎందుకంటే నా కోపం మిమ్మల్ని ప్రభావితం చేసి మిమ్మల్ని కూడా గాయపరుస్తుంది.
నన్ను బాధ పెట్టడమే కాదు, అలాగే నాలుగు శాంతి ఆనందం ఉందనుకోండి, అది మిమ్మల్ని కూడా ప్రభావితం చేసి శాంతవంతులుగా ఆనందవంతులుగా తయారు చేస్తుంది. సో నాలో నుండే చైతన్యం ఏదుందో అది బయట ప్రపంచానికి ప్రభావితం కాక తప్పదు. కాబట్టి మనం మారడం అంటే మనం జీవించి ఉండగానే మరణించటం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ మరణ రహస్యం ఎవరికైతే తెలియదో వాళ్ళు తప్పకుండా సత్యాన్ని కనుక్కోలేరు, ఏది సత్యమో తెలుసుకోలేరు. సో సత్యాన్ని కనుక్కున్నాడు జీవితంలో ఆరాట పోరాటాలు అన్నీ పోతాయి. సో సత్యమే నీ జీవితాన్ని నడిపిస్తుంది. ఇట్ విల్ టేక్ ఓవర్, నువ్వేం చేయక్కర్లేదు, ఇట్ విల్ రన్ అంతే, దాన్ని ఆటోమేటిక్గా రన్ అవుతుంది అంతే, నీకు ఏ రకమైన ఘర్షణ ఉండదు. సో ఆ అంతమైన జీవితం గురించి అందరికీ భయం, నేనేమైపోతానో నాకు తెలిసిన విషయాలన్నీ వదిలేస్తే నేనేమైపోతానా అని. సో నిజంగా వదలటం అనేది జరిగితే ఏమవుతుందో తెలుస్తుంది, వదలకుండా భయపడితే ఏమవుతుందో ఎలా తెలుస్తుంది? సో కొత్తది రాదు. కాబట్టి నిజంగా మరణం అనేది జీవించి ఉండగానే సంభవించాలి, జీవించిన తర్వాత వచ్చిన మరణం దానివల్ల ఏమి లాభం లేదు. ఎందుకంటే అది దుఃఖంలో జీవించడం, దుఃఖంలో మరణించడం మాత్రమే. కాబట్టి ఇది చాలా ఆచరణీయమైనటువంటి గొప్ప సత్యం అన్నమాట. ఈ సత్యాన్ని గ్రహించలేని మనిషి దుఃఖంలో తప్పక జీవించవలసిందే, పేడలో పురుగులాగా దాని నుంచి బయట రావడం అవ్వదు, ఇంపాసిబుల్. సో ఈ రహస్యం ఎవరైతే తెలుసుకొని దాన్ని లోపలికి తీసుకొని ఆ మరణం అనేది జీవించి ఉండగానే పొందుతారో వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు. దే ఆర్ బ్లెస్డ్ అండ్ దే నో వాట్ గాడ్ ఈజ్, వాట్ లవ్ ఈజ్, వాట్ పీస్ ఈజ్, వాట్ ఎక్స్టసీ ఈజ్. నమస్తే.